కనీసం పోలీసులకి కనికరం లేదా మీరు మనుషులేనా కొడతారా మీరు అతన్ని తల బగిలెట్టి కొడతారా ఇప్పుడు కూడా రక్తాన్ని చూసా ఉందండి ఆ రక్తాన్ని చూసా పోలీసులు చూడండి మీ రక్తదాహం పోలీసుల రక్తదాహం ఇది రౌడీల మీద కాదు న్యాయం కోసం పోరాడే వాళ్ళపైన రక్తదాహం అడుగుతున్న ఏమైనా చూసారా మీరు ఇది న్యాయమా ఇది న్యాయమా ఇది నిలదీసే వాళ్ళు లేరనా అంటే మిమ్మల్ని దెబ్బలు కొడతా ఉంటే చచ్చిపోవాలా మేము మీకు ఇచ్చింది ప్రజలిచ్చే డబ్బులు ఎందుకు ఇస్తున్నారంటే ప్రజల ప్రాణాలు కాపాడతారని ప్రజల ఆస్తులకు రక్షకులుగా ఉంటారని పక్షకులుగా ఉంటారని కాదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి నేను అందరినీ మాట్లాడడంలో దాంట్లో కూడా కొంతమంది టెయింటెడ్ పోలీస్ ఆఫీసర్లు మీ ఉద్యోగాలు కాపాడుకోవడానికి చేస్తున్నారు మీకు కూడా ఆత్మ ఉంది మీ ఆత్మసాక్షి అడగండి అదే చెప్తుంది కాబట్టి ఈరోజు చెప్తున్నా ఇంకా రాబోయే రోజుల్లో ఇది ప్రారంభం మాత్రం రాష్ట్రం అంతా నిరసనలు చేస్తాం మీ పోలీసు సడ్డు వస్తే మా లక్ష్య సాధనకు ముందుకు పోతాం తప్ప ఎన్ను తిరిగే సమస్య లేదని మరొకసారి తెలియజేస్తూ ఈరోజు ఇతన్ని కూడా కొట్టారు ఇప్పుడు ఇక్కడ ఇంకొక ఆయన హాస్పిటల్కి వెళ్ళాడు ఇంకా ఇద్దరు ఒకరు కొట్టారు లక్ష్మీపురం రాజును కూడా కొట్టారు ఆయనకు కూడా సీరియస్ గా ఉంది తలపగలు కొట్టారు అది పోలీసులు అది సరే పోలీసులే పోలీసులే అది పోలీసులు అంతే దాంట్లో డౌట్ లేదు ఆయన సీరియస్ గా ఉందంటే పోలీసులు అంతే అది వదిలిపెట్టాం నేను లాజికల్ గా తీసుకెళ్తా ఈ రోజు నుంచి ప్రతి ఒక్క కేసు రాజకీయ పోరాటం చేస్తా లీగల్ పోరాటం చేస్తా ఎవరైతే తప్పు చేశారో మిమ్మల్ని కూడా దోషులుగా నిలబెడతా అడుగడుగునా మిమ్మల్ని ఎండగడతా మిమ్మల్ని కూడా వదిలిపెట్టను మీరు మార్చుకోకపోతే మీరు ఎందుకు మార్చుకోలేరు మిమ్మల్ని మార్చే వరకు నా ప్రయత్నాన్ని వదిలిపెట్టండి మరొకసారి హెచ్చరిక చేస్తున్నా పోలీసులందరికీ కొట్టేస్తే భయపడడానికి ఎవరు లేరు జైల్లో పెడితే భయపడిపోవడానికి ఎవరు లేరు స్వాతంత్ర సమరానికంటే మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి బ్రిటిష్ వాళ్ళే మీకంటే న్యాయం నయం వాళ్ళు నాయకులు చూస్తే కొంతమంది భయపడేవాళ్ళు మీరు నాయకులు చూస్తే కూడా భయం లేకుండా పోయింది మీ అందరికీ ఏమనుకుంటున్నాను నాకు అర్థం కాలేదు తమాషాట్లాడుతున్నారు అంటే నన్ను కుప్పానికి రానియకుండా చేస్తారా మీరంతా కలిసి కుట్రమంటారా నన్ను కుప్పంలో చంపుతా సాక్ష్యం చూస్తారా మీరు పోలీసు వ్యవస్థ ఏం చేస్తారా నేను చాలా మందిని చూశాను కాదయ్య 24 క్లెయిమోర్ మహిన్స్ కే భయపడలా నేను 24 పోలీసుల కన్నా భయం ఉంటుంది కానీ ఒకసారి నేను సంకల్పం చేస్తే నా ప్రాణాన్ని కూడా లెక్క పెట్టుకోను ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు చూశారు అవన్నీ అందుకే అడుగుతున్నా సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఉంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా కార్యకర్తలను కాదు ప్రజలను అడుగుతున్నా మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక సామెత ఉంది చరిత్రలో ఆ వ్యక్తి పేరు కూడా నాకు జ్ఞాపకం లేదు కానీ ఈరోజు రౌడీ నుంచి కొడతా ఉంటే ఇప్పుడు నన్ను కొట్టలేదు అనుకున్నాడు లేకుంటే మా బంధువులు కొట్టలేదు అనుకున్నారు లేకుండా స్నేహితుడు కొట్టలేదు అనుకున్నారు అందరినీ కొట్టుకుంటా వచ్చారు కడాలి వీడి దగ్గరికి వచ్చారు వస్తే వీడు పిలిచినా అరిసినా ఎవడో కనపడలా రేపు ఈ రౌడీలు మీ ఇంటికి వచ్చి మీ పిల్లలు చేసేపోయినా మీరు ఏమీ చేయలేరు మళ్ళా తాగిన వాడికి అమ్మ తల్లి డిఫరెన్స్ తెలియదు అదే జరుగుతా ఉంది ఈ రాష్ట్రంలో